మేషం, ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు అనుకూలంగా లేదు. వృషభం, ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. ఇతరులకు సహాయం చేసే ముందు తొందర పడకూడదు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి. మిథునం, ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దీనివల్ల చింత చెందాల్సిన పని లేదు. కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది. కర్కాటకం, ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయటం మంచిది. ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేయకూడదు. సంతానం గురించి ఆలోచనలు చేయాలి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించడం మంచిది. సింహం, ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు అందుకుంటారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో వాదనకు దిగే ముందు ఆలోచించడం మంచిది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి. కన్య, ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దీనివల్ల చింత చెందాల్సిన పని లేదు. ఇతరులకు మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. దూర ప్రయాణాలు చేయకపోతే మంచిది. శత్రువులను దూరంగా పెట్టడం మంచిది. తులా, ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు. ఓ శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. వృశ్చికం, ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. శత్రువులకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించండి. మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు. ధనస్సు, ఈరోజు మీరు తీరిక లేని సమయంలో గడుపుతారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా మీ స్నేహితులు కలవడంతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. కొన్ని విషయాల గురించి మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి. సొంత నిర్ణయాలు తీసుకోకండి. మకరం, ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.